దాని మీద ఆలోచనలు అయితే ఉన్నాయి, ఓపిక ఉంది. తప్పకుండా ఉన్ని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయగలను అన్న నమ్మకం నాకుంది. సో దానికి నా ఉన్నిని నేను డెవలప్ చేసుకోవాలి అంటే దానికి పెద్ద పదాలు అవసరం లేదు. మంత్రులందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇబ్బంది ఏమీ లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది అది మెయిన్ ఈ వంతెనమ్మా, కోపెల్ల వంతెన. అది నేను గతంలోనే వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే క్లియర్ చేయించా. ఇప్పుడు ఆ శాంక్షన్ అలాగే ఉంది. ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఎవరో రాలేదు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లని మళ్ళీ అది రీటెండర్ పిలిచి, సో అవసరమైతే ఇనీషియల్ ఫండింగ్ ఎవరన్నా ఎవరితోటైనా ఆ కాంట్రాక్టర్కి అప్పిప్పించైనా సరే, మొబిలైజేషన్ ఫండ్ ఇవ్వలేని పక్షంలో అప్పిప్పించైనా సరే ఆ పని అయితే మొదలు పెట్టేస్తాం. అది రైల్వే, అది మెయిన్ రైల్వే. ఓ, ఆల్రెడీ 30 సార్లు అయిపోయిందా? చిన్న అది నేను ప్రత్యక్షంగా ఒకసారి చూసి నాకు ఐడియా లేదు. ఆ టర్నింగ్ దగ్గర ఓకే ఓకే ఓ చిన్నదైపోయింది. ఓకే చూద్దాం చూద్దాం. తర్వాత సార్, ఇప్పుడు వాటర్ కు సంబంధించి అంటే మీరు చెప్పినంత ఇన్ ప్రాసెస్ జరుగుతుంది. మెయిన్ వాటర్ సంబంధించి ఈవెన్ పెన్నాడు ఉందండి, అక్కడ ఇవాళ అక్కడ ఫిల్టరైజేషన్ చేసినా వాటర్ తాగలేని పరిస్థితి ఉందండి. అలాంటి దాన్ని ఏదన్నా ముందు మోడల్ గా తీసుకుని అభివృద్ధి చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఉండదు. అంటే మీరు చెప్పేదాకా నాకు ఆ సమస్య తెలియదు. డెఫినెట్ గా వాటర్ ప్రయారిటీ కాబట్టి ఆ వాటర్లో ముందు ఉన్న సిస్టమ్ని ఎలాగా ఉపయోగించాలి అనేది డెఫినెట్గా టాప్ ప్రయారిటీ. అది మినిమం కామన్ సెన్స్. ముందు ఉన్నదాన్ని బాగు చేసుకోకుండా ముందుకెళ్ళటం అనేది ఎటు తిరిగి ఉండదు. డెఫినెట్గా అది ప్రయారిటీలో పెట్టుకోండి. ప్రముఖ పాత్ర వహించిన మీడియాకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే రేపటి నుంచి, రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత